డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా బీజేపీ జేఏసీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి దుర్వాసనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో చెత్త డంపింగ్ యార్డు నుండి విపరీతంగా దుర్వాసన వస్తున్న విషయంపై చెత్త డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసేందుకు బీజేపీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని, ప్రభుత్వం దుర్వాసనపై చర్యలు తీసుకోనట్లయితే ఉద్యమం ఉధృతం చేస్తామని బీజేపీ మరియు జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ దుర్వాసన వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, తీవ్ర ఇబ్బందులకు గురి అయి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మనందరికీ తెలుసు, గత నెల రోజులుగా ప్రజలు భరించలేనంత దుర్వాసన. ఇక వాళ్ళు ఒక్కొక్కసారి ఆలోచిస్తే రాత్రి ఆ రాత్రే ఇల్లు ఖాళీ చేసిపోదామా అనే విధంగా ఈరోజు వాసన వస్తుంది. దీన్ని చోద్యం చూస్తున్నటువంటి అధికార పక్షం కానీ మన స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని అపహాస్యం చేస్తున్నారు తప్ప దీనికి సంబంధించి ఏమీ చర్యలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కూడా వాళ్ళు కూడా ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో మనకు పయనించి అనే విధంగా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అందరికీ తెలుసు, ఈరోజు జేఏసీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుందామని మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క డంపింగ్ యార్డ్ స్మెల్ మనకు తగ్గాలంటే ముందుగా ఈరోజు భరించలేని స్థితికి వచ్చింది. ఇంకా దాన్ని మేము భరించలేము. ఆ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ ఉంటే ప్రజలు బ్రతకలేరు. ఒకటి దమ్మాయిగూడ అన్న ఉండాలి, లేకపోతే డంపింగ్ యార్డ్ అన్న ఉండాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. కావున ఈరోజు మనకు గతంలో ఎలక్షన్ టైంలో డంపింగ్ యార్డ్ ఎత్తేసుకున్నాం, లేకపోతే నాలుగు ప్లేస్లకు విడిపోతుందని ప్రతిసారి అది కామన్ డైలాగు. ఏ విధంగా ఇక్కడ ఉద్యమం జరిగితే నాలుగు వైపులకు దీన్ని పంపిస్తున్నామని చెప్తూ వస్తున్నారు. అది మేము వినబట్టి కనీసం ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. దాని మీద ఎటువంటి చర్యలు లేవు. కాకపోతే గతంలో మేము మా నాయకుడు బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి గారిని కలిసి, అన్న ఇక్కడ మనకు ఇలా ఈ విధంగా పరిస్థితి ఉందంటే ఆయన సొంత డబ్బులు వెచ్చించి గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళి కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మెడల్ వంచి క్యాపింగ్ చేయడం జరిగింది. కొన్ని రోజులు స్మెల్ అనేది తగ్గింది, మళ్ళీ యథావిధిగా ఇప్పుడు కొత్త చెత్త వేయడం, అదో కొండలాగా పేరుకపోవడం, మళ్ళీ యథావిధిగా డంపింగ్ నుంచి స్మెల్ రావడం జరుగుతుంది. దానికి ఎటువంటి చర్యలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ కానీ ఏమి కానీ దొరకట్లేదు. ఇక్కడ అధికార పార్టీ దానికి సంబంధించి ఏం చేయదు. కావున మేము ఈరోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఏదైనా కార్యక్రమం తీసుకోండి, మేమందరం మీ ఇంట ఉన్నామని చెప్తున్నారు. కావున దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇంకా మునిపెన్నడు జరగని లాంటి ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అలాంటి ఉద్యమం ఒకటి తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మేము మాకు నమ్మకం ఉంది, దీన్ని శాశ్వతంగా ఇక్కడ డంపింగ్ అనేది లేకుండా తరలించే బాధ్యతను మేము తీసుకుంటాం. మీరు అందరూ కూడా ప్రజలకు ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, మీరందరూ మేము మా ప్రాణాలకు తెగించి నిరాదీక్షలకు కానీ లాఠీ ఛార్జీలకు కానీ ఓర్చుకొని మేము ముందు వరుసలో ఉంటాం. మీరందరూ కూడా మా ఇంట ఉండి సహకరించి మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఈరోజు డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. డంపింగ్ యార్డ్ ఉంటే మనం ఉండం. ఇది రెండో తాడో పేడో తెలుసుకునే సమయం మనకు వచ్చింది. ఈరోజు డంపింగ్ యార్డ్ మనం ఒక్కరోజు కూడా భరించే స్థితిలో లేము. కావున వెంటనే ప్రజలందరూ కూడా మేము తీసుకునే ప్రతి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.